హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సినీ నటుడికి కావాల్సిన లక్షణాలన్నీ అద్భుతంగా ఉన్న నటుడు ఎన్టీఆర్. నటన, డాన్స్, ఆహార్యంతో పాటు ఎన్టీఆర్ కు మంచి వాక్ చాతుర్యం ఉంది. సినిమాల్లోనే కాకుండా రాజకీయ ప్రసంగాలను సైతం ఎన్టీఆర్ అద్భుతంగా చేయగలడు. తాజాగా మరోమారి తెలుగుదేశం పార్టీ విషయంలో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించినట్లు తెలుస్తోంది. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు జైలవకుశ చిత్రాలు వరుస హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రసంగాలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయ అల్జోలకి వెళ్లలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమానపైనే దృష్టి పెట్టాడు. టీడీపీకి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే ఊహాగానాలు కూడా ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ కు టీడీపీ నుంచి పిలుపు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఎన్టీఆర్ సన్నిహితులు రెస్పాండ్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమే లేదని, టీడీపీ నుంచి పిలుపు వచ్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఎన్టీఆర్ సన్నిహితులు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా ఎన్టీఆర్ స్వీకరించే ఉద్దేశంలో లేరని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి మొత్తం సినిమాలు చేయడం పైనే అని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.